నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో ఉపాధ్యాయ విద్యలో ఛాత్రోపాధ్యాయులకు పాఠ్యపథక బోధన ఏ విధంగా ఉండాలి, దాన్ని తరగతి గదిలో ఏ విధంగా నిర్వహణ చేస్తాము, ఆ బోధనా క్రమం ఏమిటి అనే పరిజ్ఞానం కల్పించడానికి ఈరోజు మనము గణిత శాస్త్ర బోధనలో 9వ తరగతి పాఠ్యాంశాన్ని మనము బోధన చేసుకుంటున్నాము. ఎక్స్, వై, జెడ్ ఇలా వీటిని ఏమంటారు చెప్పున్నా నువ్వు? ఆంగ్ల అక్షరాలు అని చెప్తున్నాం. అదేవిధంగా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి వీటిని కూడా మనం ఏమంటాము? ఆంగ్ల అక్షరాలని కూడా అంటాము. కానీ గణిత పరిభాషలో వీటిని ఏమంటామా? చరరాశులు అంటారు. ఏమంటారు? ఇంకొక విషయము, 1, 5, 10 ఇలా 100 ఇంకా ఇలాంటి వీటిని మనము ఆంగ్లంలో ఏమంటాము? మన సాధారణంగా మనం ఏమంటాం వీటిని? వాస్తవ సంఖ్యలు అంటాం. అదే ఇప్పుడు 1 విలువ మారుతుందా? 5 విలువ మారుతుందా? 10 విలువ మారుతుందా? కావున ఇవి వీటి యొక్క విలువ మారదు. కావున వీటిని మనం గణిత పరిభాషలో ఇంకొక పదం కూడా అనవచ్చు, స్థిరరాశులు అంటారు. ఏమంటారు? స్థిరరాశులు. ఇక్కడ చూడండి, ఎక్స్, వై, జెడ్, ఏ, బిసి వీటిని ఏమంటాం మనము? 1, 10, 5, 100 ఇలా వీటిని స్థిరరాశులు. ఒక చిన్న ఏక సమీకరణం తీసుకుందాం, ఎక్స్ ప్లస్ 3 = 0. ఇప్పుడు ఇందులో ఏది చరరాశి, ఏది స్థిరరాశి ఒకరు నిదానం చెప్పాలి. నువ్వు చెప్పవచ్చు మాచలం. ఇందులో చరరాశి ఏంటి? ఎక్స్ అనేది చరరాశి. నువ్వు చెప్పమా. కానీ స్థిరరాశి ఏంటి? 3. అంటే ఇది ఏంటి? చరరాశి. ఇది స్థిరరాశి. అవునా? ఇప్పుడు 0 అనేది కూడా ఏమవుతుంది? స్థిరరాశి అవుతుంది. కావున ఈ ప్లస్ 3 అటువైపు తీసుకెళ్తే ఎక్స్ -3. అంటే ఏక సమీకరణం ఇది, ఏక చరరాశి గల సమీకరణం. అప్పుడు ఆ చరరాశి విలువ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? -3. అంటే ఏక చరరాశి సమీకరణానికి విలువ కనుక్కునే పద్ధతి తెలుసు మనకి. అదే ఉదాహరణకు P+Q = -3. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయమ్మా చెప్పమ్మా నువ్వు? చరరాశులు ఎన్ని ఉన్నాయి? P, Q అనేవి రెండు చరరాశులు. స్థిరరాశి ఏముంది నాన్న? నరేష్, 3. అవునా? అంటే ఇది చరరాశి, ఇది స్థిరరాశి. ఇప్పుడు ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు చరరాశు యొక్క విలువలు ఎలా కనుక్కోవాలి మనము చెప్పగలరా మీరు? ఇప్పుడు ఇక్కడ అయితే మనం చేసుకోగలుగుతాం, ప్లస్ 3 అటువైపు వెళ్తే -3 అయిపోయింది, ఒక చరరాశి విలువ -3 అని. ఇప్పుడు ఈ విషయంలో మనం కనుక్కోగలమా? తెలియదు మనకి. కావున ఇప్పుడు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అనే అంశాన్ని మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈరోజు పాఠ్యాంశం ఏంటి? రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం. ఉదాహరణకు ఇప్పుడు ఇది 2 రూపాయల కాయిన్, ఇది 5 రూపీస్ కాయిన్, ఇది 1 రూపీ కాయిన్. ఇప్పుడు దీని విలువ అలాగే ఉంటుంది, 5 రూపాయల విలువ అలాగే ఉంటుంది, 2 రూపీస్ అలాగే ఉంటుంది. కావున వీటిని ఏమంటచ్చు మనము? స్థిరరాశులు అనొచ్చు. అలాగే ఇది 10 రూపీస్
అంటే ఈ యొక్క విలువలన్నీ ఏంటివి? స్థిరరాశులు. అవునా? అంటే ఇవి ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది దీని విలువ. కావున మనము వాడుకలో వాడే ప్రతి ధనాన్ని కూడా మనం ఏమంటాము? ఉదాహరణకు మన పేర్లు ఉన్నాయి, సింహాచలం, శ్రీనివాస్, అవునా, మరియు దీపిక, ఇలా ఉన్నాయి, అవునా, శివపార్వతి. ఈ పేర్లన్నీ మారుతాయా? వాటి పేర్లు ఉన్నాయి కావున మీ పేర్లు కూడా ఏమవుతాయి? అప్పుడు మీరు పుట్టుక నుంచి మీకు పేరు పెట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే పేర్లన్నిటి స్థిరమైనవి. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ 4 స్కెచ్ పెన్లు తీసుకుందాం మనం. ఒక స్కెచ్ పెన్ వెల 3 రూపాయలు, ఒక స్కెచ్ పెన్ వెల 3 రూపాయలు, 4 స్కెచ్ పెన్ల వెల ఎంత అవుతుంది? 12 రూపాయలు. వెరీ గుడ్. అవునా? ఇప్పుడు 4 స్కెచ్ పెన్ల వెల 4 × స్కెచ్ పెన్ అనేది ఒక ఎక్స్ అన్నమాట, చరము ఇది. స్కెచ్ పెన్ అనేది ఏంటి? ఒక చరము. ఎన్ని చరములు ఉన్నాయి? అలాంటివి వాటిని మనం ఒక స్థిర సంఖ్య, రూపాయలు స్థిర సంఖ్య, ఇంతవరకు మనం చెప్పుకున్నాం మనం. అవునా? 4 × 3 ఎంత అవుతుంది? 12 రూపాయలు. అంటే ఇలాంటి సమీకరణాన్ని మనము ఏక చరరాశి సమీకరణాలు అంటారు. ఏమంటారు? ఏక చరరాశి సమీకరణాలు. అవునా? ఉదాహరణకు ఒక రేఖీయ సమీకరణంలో, నువ్వు చెప్పు నాన్న. ఒకే రేఖీయ సమీకరణం 2 చరరాశులు ఉండే దానిని 2 చరరాశుల రేఖీయ సమీకరణం అంటారు. కొంచెం నువ్వు చెప్పు. ఉదాహరణ ఏంటి? P+3Q = 50. రైట్. మొట్టమొదటి ఏంటి? P+3Q = 50. ఇది వరకు ఈ విషయంలో చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఇందులో చరరాశులు ఏవేవి చెప్పుకోవచ్చు మనము? PQ అనేవి చరరాశులు. స్థిర రాశులు 50 మాత్రమే. 3 అనేది Q యొక్క వాస్తవ విలువ అవుతుంది. ఏమవుతుంది? క్యూ 3 రెట్లు ఉంది అని అర్థం అవుతాం. 3 విలువను కలిగి ఉంది. అవునా? సో కావున ఇక్కడికి ఇక్కడ కొద్ది తేడా ఉంటుంది మనకి. PQలు చరరాశులు, 50 అనేది స్థిర రాశి. దానికి ముందు కానీ ఆ తర్వాత కానీ చరం ఏమి లేవు, స్థిర విలువనే ఉంది కావున. కానీ దీనికి చరణకి ముందు స్థిర విలువ ఉంటే ఈ 3Q అనేది దీని యొక్క వాస్తవ విలువను సూచిస్తుంది, క్యూ యొక్క. అవునా? కావున మనము ఇక్కడ బాగా గమనించాలి. నువ్వు చెప్పు సింహాచలం, చదువు ఒకసారి. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏముంది? AX+BY+C = 0. రైట్. సో 2 చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ఎలా చెప్పుకోవచ్చు మనము? AX+BY+C = 0. ఇప్పుడు దీనిని మనము అదే రూపంలో మనము మార్చుకుందాం. ఇక్కడ ఏ విలువ ఎంత ఉంటుంది అప్పుడు? ఏమీ లేదంటే 1 ఉంటుంది. అవునా? సో సాధారణ రూపం ఏంటి? AX+BY+C = 0. ఇది సాధారణ రూపం. అవునా? ఇప్పుడు దీన్ని మనం ఆ విధంగా మార్చుకున్నప్పుడు 1 × P+3 × Q ఈ 50 ఇటుపక్కస్ ఏమవుతుంది? -50 = 0. అవునా? ఇప్పుడు ఇందులో ఏ విలువ ఏంటి? 1. నువ్వు చెప్పనా ఏ విలువ ఎంత? 1. ఏది? A = 1. నువ్వు చెప్పమా. బి విలువ ఎంత? 3. అవునా? బి విలువ 3. నువ్వు చెప్పనా సి విలువ ఎంత? -50. రైట్. C విలువ -50. అంటే ఏదేని ఒక 2 చరరాశుల సమీకరణం మనకిచ్చినప్పుడు ఆ చరరాశులని వాటి యొక్క వాస్తవ సంఖ్యలో కూడా మనం చెప్పగలగాలి, వాటి విలువలని. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? వాస్తవ విలువలు A = 1, B = 3, C = -50. అవునా?
అదే మనం ఇక్కడ చెప్పుకుందాం. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సున్నా. అయితే ఏబిసి అనేవి వాస్తవ సంఖ్యలు. ఒకవేళ ఏ విలువ బి విలువ సున్నా అయిందనుకో ఏమవుతుంది అప్పుడు? ఇది సి విలువ కూడా సున్నా అవుతుంది. వెరీ గుడ్. అవునా? కావున ఏబిలు ఎప్పుడు సున్నా కాకూడదు. ఇది మనకి రెండు చరరాశుల్లో ఉండే సాధారణ రూపం యొక్క సమీకరణం. ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి చెప్తున్నాం. మనం క్రికెట్ ఆడుతున్నాం. సచిన్ సెహ్వాగ్ ఇద్దరు కలిసి 137 పరుగులు చేశారనుకుందాం. ఇప్పుడు దాని సమీకరణంలో రాయాలి. సచిన్ ప్లస్ సెహ్వాగ్ రన్లు. అవునా? ఎన్ని రన్లు? 130. సచిన్ పరుగులు ఎంత తెలియదు మనకి. కావున మనం ఏమంటాం దాన్ని? ఎక్స్ అనుకున్నాము. సచిన్ ఎన్ని పరుగులు చేసిండే? సెహ్వాగ్ కూడా అన్ని పరుగులు చేసిండొచ్చా? చేసిండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కావున తెలియదు కావున మనకి. దీన్ని కూడా వేరే చర్రాసి ఇవ్వాలి అప్పుడు. వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 137. ఇప్పుడు ఇది ఏక సమీకరణ చర్రాసిన రెండు చర్రాసులు గల సమీకరణమా? అంటే ఏదేని ఒక భాషలో మనం చెప్పగలిగితే దాన్ని చర్రాసుల్లో కూడా మార్చి చెప్పవచ్చు. మనం ఏం చెప్పున్నాము? సచిన్ సెహ్వాగ్ ఇద్దరూ కలిసి 137 రన్లు చేశారు. ఇది మనం సాధారణ చెప్పుకునే అంశం. మనం కానీ సమీకరణం రాయండి అన్నప్పుడు ఏమైంది? సచిన్ యొక్క పరుగుల సంఖ్య ఎక్స్ అనుకున్నాము, సెహ్వాగ్ పరుగుల సంఖ్య వై అనుకున్నాము. ఈ రెండింటి కలిపితే మొత్తం పరుగులు. ఉదాహరణకు శ్రీనివాస్ వయస్సు సింహాచలం వయస్సు కంటే 3 రెట్లు ఎక్కువ అనుకుందాం. శ్రీనివాస్ వయస్సు సింహాచలం వయస్సు కంటే 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు శ్రీనివాస్ వయసు తెలీదు, సింహాచలం వయసు తెలీదు, కానీ ఏం తెలుసు మనకి? 3 రెట్లు ఎక్కువ. ఉదాహరణకు శ్రీనివాస్ వయస్సు ఎక్స్ అనుకున్నాము, అవునా? సింహాచలం వయసు వై అనుకున్నాం. కానీ మనం ఒక దత్తాంశం చెప్పుకున్నాము, చెప్పుకున్నప్పుడు ఏమన్నాము? శ్రీనివాస్ వయస్సు సింహాచలము కంటే 3 రెట్లు ఎక్కువ. అంటే ఇప్పుడు శ్రీనివాస వయస్సు దీనికంటే ఎన్ని రెట్లు ఎక్కువ? అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 3 వై అవుతుంది. అవునా? సింహాచలం వయస్సు కంటే 3 రెట్లు ఎక్కువ. కావున ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వై. ఇప్పుడు ఉదాహరణకు వైని ఇటుపక్క తీసుకుని వద్దాం. ఎక్స్ మైనస్ 3 వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం చెప్పుకున్న ఒక చిన్న దత్తాంశం ఏమని చెప్పుకున్నాము? శ్రీనివాస్ వయస్సు. దీన్ని ఇప్పుడు ఒక సమీకరణంలో రాసాం మనం. ఏమని? ఇప్పుడు ఇది రెండు చరరాశులు గల సమీకరణమేనా? అంటే ఏదేని ఒక పరిభాషక పదాన్ని మనము సమీకరణాల్లో కూడా వ్రాయవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఒక సమీకరణం ఇచ్చారనుకుందాం, అవునా? ఈ సమీకరణాన్ని మనము భాషలో రాయాలి, విలువల్లో. ఉదాహరణ ఒక టేబుల్ తీసుకుందాం, అవునా? ఇక్కడ వరుస సంఖ్య, అవునా? ఇక్కడ ఇవ్వబడిన సమీకరణము ఏదైనా కానివ్వండి, అవునా? ఓకే. తర్వాత దాన్ని మనము సాధారణ రూపం ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటిలో ఏబిసి విలువలు, ఏ విలువ ఎంత, బి విలువ ఎంత, సి విలువ ఎంత కనుక్కోవాలి. ఉదాహరణకు మొదటి ఉదాహరణ, అవునా? ఎక్స్ విలువ -5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఈ రూపంలో రాయాలి మనం. ఎక్స్ యొక్క ఏ విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1
ఎక్స్. వై ఉందా ఇక్కడ? లేదు. కావున అప్పుడు బి విలువ ఎంత అవుతుంది? సున్నా. సున్నా అవుతుంది. వై లేదు కదా, కావున సున్నా వై. ఈ ఫైవ్ ఇటుపక్క వస్తే ఏమవుతుంది అన్న? ప్లస్ ప్లస్ ఫైవ్ అవుతుంది. అంటే సి విలువ ఎంత అవుతుంది అప్పుడు? ప్లస్ ఫైవ్. ఇజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇచ్చిన చిన్న సమీకరణాన్ని మనము సాధారణ రూపంలోకి మార్చాము. ఏ సాధారణ రూపము? రెండు చరరాశులు రేఖీయ సమీకరణం సాధారణ రూపం. ఇప్పుడు ఏ విలువ ఎంత చెప్పండి? నువ్వు చెప్ప కళ్యాణి, ఏ విలువ ఎంత? వన్. బి విలువ ఎంత ఉంది? జీరో. గుడ్. నరేష్ సి విలువ చెప్పు. ప్లస్ ఫైవ్. ప్లస్ ఫైవ్. మనకు ఏదైనా ఒక సమీకరణం ఇస్తే దాన్ని సాధారణ రూపంలో మార్చుకొని దాని విలువలను కూడా మనము చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఇంకోటి, వై ఈజ్ ఈక్వల్ టు రెండు అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఎక్స్ విలువ ఉందా? ఎక్స్ చరరాశి ఉందా? లేదు. అప్పుడు ఎక్స్ లేదు కావున దాని యొక్క వాస్తవ సంఖ్య ఏ విలువ ఎంత అయిపోతుంది? సున్నా. సున్నా అయిపోతుంది. వై ముందు ఎంత ఉంది వాస్తవ సంఖ్య విలువ? నువ్వు చెప్పమా దీపిక. సున్నా. వై కంటే ముందు బి విలువ? ఒకటి. ఒకటి. ఒకటి వై. ఈ టూ ఇటుపక్క వస్తే ఏమవుతుంది? మా రెండు ఇటుపైపు వస్తే మైనస్. ఇప్పుడు మనము ఈ సమీకరణాన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ సాధారణ రూపంలోకి మార్చాము. ఇప్పుడు మనం విలువ కలుపుకోవాలి. ఏ విలువ ఎంత? నువ్వు చెప్పు నాన్న. ఏ విలువ ఎంత? జీరో. జీరో. నువ్వు చెప్పు. బి విలువ ఎంత? వన్. నువ్వు చెప్పు సీమా పర్వతి. సి విలువ ఎంతమా? మైనస్ టూ. గుడ్. అంటే ఈ విధంగా మనము ఒక ఇచ్చిన సమీకరణాన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ రూపంలో మార్చి ఏబిసి విలువని కనుగొనే పద్ధతి. మనం ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనం అదే అంశాన్ని ఇక్కడ రాసుకుందాం. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు సాధారణ రూపంలో మార్చాము, వాటి విలువలు రాసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు రెండు, దాన్ని సాధారణ రూపంలో మార్చాము, ఏబిసి విలువని కనుక్కోగలిగాం. అవునా? ఇప్పుడు మనము ఇంకోటి రేఖీయ సాధన కనుక్కోవాలి. ఒక రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా సాధిస్తాం? అవునా? అంటే రెండు చరరాశులలో మనకి ఇచ్చినప్పుడు వాటిని రేఖీయ సాధన ద్వారా ఏ విధంగా కనుక్కుంటాం, దాన్నే మనము రేఖీయ సాధన అంటాం. రెండు చరరాశులలో సమీకరణం తృప్తిపరిచే ఎక్స్ మరియు వై విలువల జతను సాధన అంటారు. అవునా? అది ఎలా అంటాం అప్పుడు? మనం ఉదాహరణకు ఒక ఎక్స్ ఎగ్జాంపుల్, త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫైవ్. ఇదేంటిది? రేఖీయ సాధన. త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫైవ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చరరాశులు ఉన్నాయి మనకి? రెండు ఉన్నాయి. ఏ చరరాశులు సింహాచలం? ఎక్స్ వై. వై. స్థిరరాశులు ఏమున్నాయమ్మా? ఫైవ్. ఎక్స్ యొక్క వాస్తవ విలువ ఎంత సీను? ఎక్స్ యొక్క వాస్తవ విలువ ఎంత? త్రీ. వై యొక్క వాస్తవ విలువ ఎంత? నరేష్ టూ. ఇది మనకు తెలుసు. మరి ఎక్స్ విలువ ఎంత, వై విలువ ఎంత ఇప్పుడు తెలియదు మనకి. అంతేనా? ఎక్స్ విలువ తెలియదు మనకి, వై విలువ తెలియదు. దాన్ని మనం ఎలా కనుక్కోవాలి? దాన్ని మనము రేఖీయ సాధన. ఉదాహరణ, మనం గణిత శాస్త్రంలో ఏదైనా ఒక అంశాన్ని తెలియదు అన్నప్పుడు మనం ఏమనుకుంటాము? కొంత విలువ అనుకునుము అనుకుంటాం. ఉదాహరణకు ఎక్స్ సున్నా అయినా, ఎక్స్ విలువ సున్నా అయినా అయినా అనుకుందాం. ఒక చరరాశి సున్నా అయినచ్చు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ సున్నా విలువ దేంట్లో ప్రతిక్షేపించాలి? త్రీ ఎక్స్ మైనస్ టూ వైజ్ ఈక్వల్ టు ఫైవ్లో ప్రతిక్షేపించాలి. అవునా? త్రీ ఎక్స్ మైనస్, ఎక్స్ బదులు ఏమి రాసుకోవచ్చు మనము? జీరో. జీరో మైనస్ టూ వై. వై తెలియదు కదా మనకి. ఇప్పుడు వై కనుక్కుంటాం. ఎక్స్ తెలిసినప్పుడు వై కనుక్కుంటాం. త్రీ ఇంటూ జీరో ఏమవుతుందా? చెప్పబడుతుంది. మూడు ఇంటూ సున్నా ఈజ్ ఈక్వల్ టు సున్నా. కూర్చో. మైనస్ నువ్వు చెప్పనన్నా,
2 into y 2y 2y. గుడ్. ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ రెండు సమయ విలువల్ని తారుమారు చేసుకుందాం. -2y ఎట్ వరకు పోతే ఏమవుతుంది? +2y. 5 ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది? -5. ఇప్పుడు y విలువ ఎంత అవుతుందన్న? -5. y ఒకటే కావాలంటే ఏం చేయాలి? 2 అటు పక్కకు పోతే ఏమవుతుంది? -5. ఇంటులో ఉండే మైనస్ ఇంటులో ఉండే 2 అటు వైపు పోతే ఏమవుతుంది? -2 భాగిస్తుంది. y is equal to -5/2. అవునా? ఇప్పుడు x y విలువలు చెప్పండి. x is equal to 0, y is equal to -5/2. దీన్ని 0 -5/2 అని రాస్తాం. అంటే x -5/2 ఇది సమీకరణం. ఓకేనా? ఇలా మనం రేఖీయ సాధనని నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఈరోజు చెప్పుకున్న పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. అవునా? రైట్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏక చరరాశి అన్నప్పుడు అందులో ఎన్ని చరరాశులు ఉంటాయి? నువ్వు చెప్పు సమాచారం. ఒకటి ఉంటుంది. రెండు చరరాశులు గల సమీకరణం అన్నప్పుడు ఎన్ని ఉంటాయి రాధిక? ఎన్ని చరరాశులు ఉంటాయి? రెండు చరరాశులు ఉన్న సమీకరణం తీసుకున్నప్పుడు అందులో రెండు ఎన్ని చరరాశులు ఉంటాయి? రెండు ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పునన్న. రెండు చరరాశులు గల సమీకరణానికి x plus y = 0. నువ్వు ఇంకొక సమ ఉదాహరణ చెప్పమ్మా. p plus q = -3. అవునా? అంటే ఇప్పుడు రెండు చరరాశులు గల సమీకరణ సాధారణ రూపం ఏంటి చెప్పమ్మా? x + by + c = 0. అవునా? ఇందులో ఏబిసి విలువలు ఏమవుతాయి? సీను ఏబిసి విలువలు ఏమంటాం మనము? సాధారణ రూపంలోనే వాస్తవ విలువలు అంటాం. అవునా? ఒక రెండు రెండు చరరాశులు గల సమీకరణం సాధించాలంటే మనం ఒక చరరాశిని ఏమనుకోవాలి? మనము కొంత విలువని అనుకోవాలి. సాధించాలంటే దాన్ని కొంత విలువ అనుకోవాలి. అప్పుడు మనకి రెండు సమీకరణాలు ఏర్పడతాయి. కావున ఈ విధంగా మనము రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణాన్ని సాధించవచ్చు. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, అది చేసుకురావాలి. అవునా? 3p + 2y = 5. దీనిని ax + by + c = 0 రూపంలో రాసి ఏబిసి విలువలు కనుక్కోవాలి. రెండవది 3x + 5y = 6. xy విలువలు కనుగొండి. ఓకేనా? ఈ కార్యక్రమాలపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని, సలహాల్ని ఆహ్వానిస్తున్నాం. మా చిరునామా ద డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్క్, రోడ్ నంబర్ 46, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033.